నెక్స్ట్ మనం చతుర్థ అనుపాతము, దీన్నే నాలుగవ అనుపాతం కూడా అంటాము. చతుర్థ అనుపాతము లేదా నాలుగవ అనుపాతము. ఏ కామ బి కామ సి కామ డి లో అనుపాతంలో ఉంటే డిను చతుర్థ అనుపాతం అంటాము. దీని ఏమంటాం మనం? చతుర్థ అనుపాతం అంటాం. అనుపాతం అంటాం. ఏబిసిడి లో అనుపాతంలో ఉంటే డిను మనం చతుర్థ అనుపాతం అంటాము. మరి ఇవి అనుపాతంలో ఉన్నాయి కదా, ఏబిసిడి రెండులో ఉన్నాయి, అనుపాతంలో ఉన్నాయి. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డి. అనుపాత ధర్మం ప్రకారం ఏంది? అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యముల లబ్ధం, సో ఏ ఇంటూ డి, ఏడి ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం బి ఇంటూ సి బిసి. నౌ డి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? బీసీ బై ఏ. డి ఈజ్ ఈక్వల్ టు ఏంది? బీసీ బై ఏ. ఈ డినే మనం చతుర్థ అనుపాతము అంటాము. చతుర్థ అనుపాతం అనుపాతంలో ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డి. అనుపాత ధర్మం ప్రకారం ఏంది మనకి? అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. సో ఈ చతుర్థ అనుపాతం ఫార్ములా ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. రైట్, దీంట్లో ప్రాబ్లం చేద్దాం. మరి రెండు నాలుగు ఎనిమిదిల చతుర్థ అనుపాతం ఎంత? చతుర్థ అనుపాతం రెండు నాలుగు ఎనిమిదిల చతుర్థ అనుపాతం ఎంత? రైట్, చతుర్థ అనుపాతం పాత్ర ఏంటిది? డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. చతుర్థ అనుపాతము డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. డి ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఎంత? నాలుగు ఇంటూ ఎనిమిది ఏబిసి. ఏబిసి నాలుగు ఇంటూ ఎనిమిది బై రెండు, రెండు ఒకట్ల రెండు రెండ. సో డి ఈజ్ ఈక్వల్ టు రెండు ఎందులు ఎంత అంటే 16. చతుర్థ అనుపాతం విలువ ఎంతంటే 16. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. సో డి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 8 బై 2, 2 వన్స్ ఆర్ 2 టూస్ ఆర్ 2 8 ఆర్ ఎంతంటే 16. ఇవి రేషియోకి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్. ఇవి ఎవరికైతే వస్తాయో వాళ్ళకి లెక్కలు ఈజీగా వస్తాయి. ఈ ఫండమెంటల్ కాన్సెప్ట్ అనేది అందరికీ అవగాహన ఉండాలి. రైట్, ఇక ప్రాబ్లం చేద్దాం. అవి ప్రాబ్లమ్స్ మరి ఈ రేషియోలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మనం ఓన్లీ 5 మోడల్స్ ఉంటాయి ఇందులో. రేషియోలో టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మొదటి వన్ బేసిక్ ప్రాబ్లమ్స్. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాం మనం? 5 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి బేసిక్ ప్రాబ్లమ్స్, రెండోది వచ్చేసి అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్. మూడోది వచ్చేసి మనకి ఇన్కమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. మూడోది ఇన్కమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. నాలుగోది కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఐదోది మిక్సర్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇవి రేషియోకి సంబంధించినటువంటి 5 రకాలు. ఏం చెబుతున్నా? బేసిక్ ప్రాబ్లమ్స్ అని చెబుతున్నాం, అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్, ఇన్కమ్ బేస్డ్ ప్రాబ్లమ్స్, కాయిన్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ఐదోది
మిక్చర్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఇక మనకి ఇంకో టాపిక్ ఏంది, ప్రపోర్షన్ అని చెప్పినా. ఇవన్నీ రేషియోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ప్రపోర్షన్ దీంతో కలిపితే మొత్తం ఆరు భాగాలు. ఇక్కడ ప్రపోర్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనకి. ప్రపోర్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్, ప్రపోర్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ మొత్తం ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాం అంటే, ఇందులో నిష్పత్తి అనుపాతంలో మొత్తం మెయిన్లీ ఆరు మోడల్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ ప్రాబ్లమ్స్, రెండవది అమౌంట్ పంచటం డబ్బులు పంచేది, మూడవది ఆదాయం, నాలుగవది నాణ్యాలకు సంబంధించినటువంటిది, ఐదవది మిశ్రమాలకు సంబంధించినటువంటిది, ఆరోది అనుపాతాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేయటం జరుగుతుంది. ఇందులో టైప్ వన్ గురించి డిస్కషన్ చేద్దాం. మరి ఫస్ట్ ప్రాబ్లం ఎంత ఏంది, బేసిక్ ప్రాబ్లమ్స్. సో బేసిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ బేసిక్ ప్రాబ్లమ్స్. బేసిక్ ప్రాబ్లమ్స్ రైట్. ప్రాబ్లం ఏంటంటే, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3, పూర్వపదము, పూర్వపదం, పూర్వపదం 12 అయినా పరపదం ఎంత, పరపదం విలువ ఎంత. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 2:3 అయినా, రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఏమిచ్చిండు 2:3, పూర్వపదము 12, పరపదము దీన్నే తెలుగులో ఇంకా ఉత్తర పదం అని కూడా అంటారమ్మా. పరపదానికి ఇంకో పేరు ఏంటంటే ఉత్తర పదం. నిష్పత్తి ఏంది, 2:3. మరి నిష్పత్తిలో రెండు పదాలు ఉంటాయని చెప్పినా మనం, అందులో మొదటి పదాన్ని పూర్వపదమని రెండవ పదాన్ని పరపదం అంటారని చెప్పుకున్నాం. మరి ఇచ్చిన లెక్కలో ఏమిచ్చిండు, పూర్వపదం విలువ ఇచ్చిండు. అంటే రెండు భాగాల విలువ ఎంత, 12. అయితే మూడు భాగాలకు ఎంత, రెండు భాగాల విలువ 12 అయితే మూడు భాగాలకు ఎంత, అంటే 2:6, 2 ఎంత, 12. అదేవిధంగా 3:6, 3 18. సో ఆన్సర్ ఎంత, 18. సో ఉత్తర పూర్వపద ఇది పరపదం విలువ ఎంత అంటే 18. ఇది మొదటి ప్రాబ్లం. నెక్స్ట్ రెండవ ప్రాబ్లం, 1 లీటరు మరియు 250 మిల్లీలీటర్ల మధ్య నిష్పత్తి. 1 లీటరు మరియు 250 మిల్లీలీటర్ల మధ్య నిష్పత్తి. మన నిష్పత్తి ఏం చెప్పినా మనం, రెండు కూడా యూనిట్స్ ఒకే విధంగా ఉండాలని చెప్పుకున్నాం. ప్రమాణాలు ఒకటే ఉండాలి. ఇది లీటర్లో ఉన్నది, ఇది ఎందులో ఉంది, మిల్లీలీటర్లో ఉన్నది. సో 1 లీటరు, 1 లీటర్ ఈజ్ఈక్వల్ ఎంత, 200. 1 లీటర్ ఈజ్ఈక్వల్ ఎంత, 1000 మిల్లీలీటర్స్. 1000:250. 251:254. సో వీటి మధ్య నిష్పత్తి 4:1. ఇంకో లెక్క చూద్దామని ఏం చూద్దామంటే, 2 కిలోగ్రాములకి 700 గ్రామ్స్కి మధ్య గల నిష్పత్తి. 2 కిలోగ్రాములకి 700 గ్రాములకి మధ్య గల నిష్పత్తి. 2 కిలోగ్రాములు, 1 కిలోగ్రామ్ ఇజ్ ఈక్వల్ ఎంత, 1000 గ్రాములు. సో 2 కిలోగ్రాములు అంటే 2000, 2:700. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. ఫైనల్గా 20:7, 20:7. ఇది మూడవ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, నాలుగవ ప్రాబ్లం, 2:3, 1:2, 5:2
భాగల నిష్పత్తి ఎంత భాగల నిష్పత్తి భాగల నిష్పత్తి క్వశ్చన్ మార్క్ భాగల నిష్పత్తి కనుక్కోవాలి మనం భాగల నిష్పత్తి ఎలా కనుక్కుంటామని చెప్పినాం 2:3 2:3 ఎలా రాయొచ్చు 2/3 ఇంటూ 1:2 అంటే 1/2 ఇంటూ 5:2 5/2 5/2 ఈ రెండుకి క్యాన్సిల్ అవుతుంది ఇంకా ఫైనల్ 5/3 సో భాగల నిష్పత్తి ఏందంటే 5:6 5:6 నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ఐదో ప్రాబ్లం నెంబర్ 5 a:b=2:3 ఇది ఇంపార్టెంట్ లెక్కలు b:c=4:5 అయినా a:b:c విలువ ఎంత a:b=2:3 b:c=4:5 అయినా a:b:c విలువ ఎంత రైట్ మనకి ఏమి ఇచ్చిండమ్మా a:b ఇచ్చిండు ఎంత 2:3